హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రామకృష్ణ. మీరు చూస్తున్నారా మార్కెట్ తెలుగు టెక్. ఇవాళ మన వీడియోలో వైఎస్ఆర్ చేయుతు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం. చాలామంది సబ్స్క్రైబర్స్ కొన్ని బ్యాంక్ సంబంధించి, అంటే ఎస్బీఐ సంబంధించి కానీ, ఈ సిండికేట్ బ్యాంక్ సంబంధించి కానీ, ఐఎఫ్సి కోడ్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఈ ఓల్డ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ప్లేస్లో న్యూ ఐఎఫ్సి కోడ్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో చివరో చూస్తే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా దొరుకుతుంది. ఒకవేళ ఛానల్ కానీ కాంటాక్ట్ అనుకున్నట్లయితే కాల్మీ ఫోర్ యాప్లోకి వెళ్ళి మార్కెట్ తెలుగు టెక్ అని సెర్చ్ చేసి కాల్ కానీ చేసినట్లయితే రెస్పాండ్ అవడం జరుగుతుంది. లేదా ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ లింక్స్ అండ్ అప్డేట్స్ అని ఈ గ్రూప్లో షేర్ చేయబడతాయి. ముందుగా మీకు సంబంధించిన ఐఎఫ్సి కోడ్ అనేది చేంజ్ చేయాలనుకున్నట్లయితే మీ గ్రామ లేదా వార్డ్ సచివంలో వెల్ఫేర్ ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే కాంటాక్ట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. వాళ్ళకి నవశకం వెల్ఫేర్ లాగిన్లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వైఎస్ఆర్ చేయుత అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే మొత్తం వైఎస్ఆర్ చేయుత సంబంధించి ఎన్నైతే ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ అనేవి మనకి విధంగా డిస్ప్లే అయితే అవుతాయి. వీటిలో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ ఐఎఫ్సి చేంజ్ 2021-22 అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ కానీ క్లిక్ చేస్తే మీకు పేజీ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఎవరిదైతే ఈ వైఎస్ఆర్ చేయుత సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కానీ చేసినట్లయితే వాళ్ళ బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి అయితే ఓపెన్ అయితే అవుతాయి. ఇక్కడ ఓల్డ్ ఐఎఫ్సి కోడ్ ఏదైతే ఉందో అది క్లియర్ చేసి న్యూ ఐఎఫ్సి కోడ్ ఏదైతే ఉందో అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కానీ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన న్యూ ఐఎఫ్సి కోడ్ అనేది అప్డేట్ అయితే అవుతుంది. అదేవిధంగా ఎవరైనా మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేయాలనుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా ఆప్షన్ అనేది అప్డేట్ అయితే చేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వైఎస్ఆర్ చేయుతో సంబంధించి థర్డ్ ఆప్షన్ ఎడిట్ మొబైల్ నెంబర్ డీటెయిల్స్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే మీకు పేజీ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎవరైతే మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కానీ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఓల్డ్ మొబైల్ నెంబర్ క్లియర్ చేసి న్యూ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అయితే అవుతుంది. ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన ఐఎఫ్సి కోడ్ అనేది చేంజ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే జూన్1 వరకే ఓల్డ్ ఐఎఫ్సి కోడ్స్ అనేవి వర్క్ అయితే అవుతాయి. జూన్1 నుంచి న్యూ ఐఎఫ్సి కోడ్ ఏవైతే ఉన్నాయో కేవలం అవి మాత్రమే వర్క్ అవుతాయి. ఈ అమౌంట్ అనేది జూన్ 22 రిలీజ్ చేస్తారు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా న్యూ ఐఎఫ్సి కోడ్ అనేది ఉండాలి. ఓల్డ్ ఐఎఫ్సి కోడ్ కానీ ఉన్నట్లయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవకాశం అయితే లేదు. కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ అయితే చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వారైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వైఎస్ఆర్ చేయుతో సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే అప్డేట్ చేయబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.